ప్రేమ ఎవ్వరి మీద పుడుతుందో ఎందుకు పుడుతుందో తెలియదు పుట్టేస్తుంది మనుషులని కట్టిపడేస్తుంది ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లతో లవ్ లో పడటం హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లతో సంబంధాలు పెట్టుకుని పెళ్లి చేసుకోవడం లాంటివి సర్వసాధారణమైన విషయం కానీ కొంతమంది హీరోయిన్లు ఏకంగా మాఫియా డాన్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గన్స్ అండ్ గట్స్ తో బ్రతికే అలాంటి వారి జీవితాల్లోకి వెళ్లి రాణుల్లా చలామణి అయిన ఆ హీరోయిన్స్ ఎవరు వాళ్ల మధ్య జరిగిన ఆ శృంగార కథలేంటో ఈ వీడియోలో ఒక లుక్ ఎద్దాం మమతా కులకర్ణి పంతొమ్మిది వందల తొంభైలో బాలీవుడ్ లో పాపులర్ నటిగా గుర్తింపు సంపాదించిన మమతా కులకర్ణి తన అందంతో నటనతో ఎన్నో సంచలనమైన విజయాలను అందుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో తిరంగా అనే సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు బుల్లితెరను కూడా శాసించిన నటి మమతా కులకర్ని ఇక పంతొమ్మిది వందల తొంభై సమయంలో బాలీవుడ్ పై వరల్డ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది అండర్ వరల్డ్ మాఫియా బాలీవుడ్ సినిమాలపై విపరీతంగా పెట్టుబడులు పెట్టేది అందుకే అప్పటి సినీ స్టార్స్ కి మాఫియాకి అంతటి సత్సంబంధాలు ఉండేవి అయితే మమతా కులకర్ని దావోద్ ఇబ్రహీం అనుచరుడైన చోటా తో డేటింగ్ చేసిందని అప్పటి మీడియాలో వార్తలొచ్చాయి ఇక మమత ఒక నటిగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా డ్రగ్ మాఫియాకి చెందిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది అయితే రెండు వేల పదిహేడులో ముంబైలో జరిగిన నార్కోటిక్స్ రైడ్ లో తన భర్తతో పాటు దొరికి మళ్లీ హెడ్లైన్స్ లో నిలిచింది ఇక మమత వారెంట్ గురించి మాట్లాడుతూ అప్పుడు దొరికిన రెండు వేల కోట్లు తాను సినిమాల్లో కష్టపడి సంపాదించిందని చెప్పుకొచ్చింది పోలీసులు తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నా నేను బాగానే ఉన్నానంటూ మీడియాతో చెప్పుకొచ్చింది మమతా కులకర్ని మందాకిని రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన డామ్ మైలి సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మందాకిని తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసుని తోచుకుని అగ్ర కథానాయకగా ఎదిగింది ఆమె నటిగా కన్నా వరల్డ్ డాన్ అయిన దావుద్ ఇబ్రహీం తో ఎఫైర్ విషయాల్లోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది దావుద్ తో ఆమె దిగిన ఒక ఫోటో వచ్చి వైరల్ కావడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జోడారని సినిమా తర్వాత బాలీవుడ్ సినిమాలకు దూరమైన మందాకిని తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించి రీమ్ పోచర్ ఠాకూర్ అనే ఒక సన్యాసిని పెళ్లి చేసుకుని టిబెటన్ యోగా క్లాసులు నడిపిస్తోంది బేడి సల్మాన్ ఖాన్ సునీల్ శెట్టి గోవింద లాంటి హీరోల సరసన నటించిన హీరోయిన్ మోనికా బేడి తన అందంతో బాలీవుడ్ ని ఒక ఊపూపిన సంగతి మనకు తెలిసిందే అయితే అండర్ వరల్డ్ ఆన్ అయిన అబూ సలీం తో తాను నడిపిన ఎఫ్ఐర్ విషయాలు బాలీవుడ్ మీడియాలో కొట్టడంతో సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకుని ముస్లిం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దుబాయ్ లో జరిగిన ఒక షోలో కలుసుకున్న వెళ్లిద్దరు ముంబై వచ్చాక కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకుని చివరకు ఆ న్యూస్ లీక్ అవ్వడంతో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు ఇక నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి పోర్చుగల్లోకి ప్రవేశించినందుకు మోనికా మరియు అబు సలీంలను రెండు వేల రెండులో లిప్సన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని రెండు వేల ఐదులో భారత్ కు తిరిగి పంపించారు రెండేళ్ల జైలు జీవితం తర్వాత మోనికా రెండు వేల ఏడులో బెయిల్ పై విడుదలైంది హీనా కౌసర్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కె ఆసిఫ్ కుమార్తె అయిన హీనా కౌసర్ పంతొమ్మిది వందల డెబ్బైల నాటి నటి ఈమె చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది హీనా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చిని వివాహం చేసుకుని ముంబై మీడియా హెడ్లైన్స్ లో నిలిచింది పెళ్లయ్యాక హీనా నటనకు స్వస్తి చెప్పి యూకేకి మఖం మార్చింది ఆమె రెండు వేల పదమూడులో ఇక్బాల్ మరణించే వరకు తనతోనే జీవించింది ఇక తర్వాత ఎటెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు సోనా మస్తాన్ మీర్జా సోనా మస్తాన్ మీర్జా పంతొమ్మిది వందల డెబ్బై మరియు పంతొమ్మిది వందల ఎనభైలో హిందీ సినిమాల్లో క్యారెక్టర్ గా చేస్తూ మంచి గుర్తింపు సాధించిన నటి ఈమె నటిగా కంటే గ్యాంగ్స్టర్ హాజీ మస్తాన్తో నడిపిన లవ్అఫైర్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిందని చెప్పొచ్చు రెండు వేల పదిలో హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా తీసిన వన్స్ ఎని టైమ్ ఇన్ ముంబై చిత్రంలో వీరి ప్రేమ కథని మనం చూడొచ్చు నిజానికి హాజీ మస్తాన్ నటి మధుబాలను ఎక్కువగా ఇష్టపడేవాడు ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో ఆమె పోలికలతో ఉన్న సోనాను పెళ్లి చేసుకున్నాడు జాస్మిన్ దున్నా జాస్మిన్ దున్నా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన సర్కారీ మహమ్మద్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆమె గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీంతో అక్రమ సంబంధం పెట్టుకుందనే పుకార్లు వచ్చి అప్పట్లో సృష్టించాయి ఇక నుంచి ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో సినిమాలను వదిలేసి వెళ్లిపోయింది అనిత అయూబ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో పాకిస్తాన్ నటి అనిత అయూబ్ ప్యార్కా తరానా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె బాలీవుడ్ లో చాలా తక్కువ కాలం పనిచేసినప్పటికీ పలు అందాల పోటీలు అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించటం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది అనిత అయూబ్ ఇక అండర్వర్ల్డ్ ఆన్ దావుద్ ఇబ్రహీంతో అనితకు సంబంధాలున్నట్టు వచ్చిన న్యూస్ బాలీవుడ్ మీడియాలో బయటకి రావడంతో ఆమె సినిమాల హవా కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అంతేకాకుండా జావేద్ సిద్దిక్ అనే చిత్ర నిర్మాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనితను తన సినిమాలో నటించడానికి నిరాకరించినందుకు దావూద్ మనుషులచే కాల్చి చంపబడ్డాడు పాకిస్తాన్ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫ్యాషన్ సెంట్రల్ నివేదిక ప్రకారం ముంబై బాంబ్లాస్ట్లలో అనితకు కూడా ఉన్నట్లు ఆధారాలతో బయటపడింది